ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం రానున్న 26వ తేదీ నుంచి మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దీనికి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడదాం ఆంధ్రకి సంఘీభావంగా మ్యారథాన్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా నడిబొడ్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువకులందరం కూడా ఈరోజు ఒక మ్యారథాన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం మరెన్నో జరగాల, ఇలాంటివి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా అనుకుంటున్నాం. వీటితో పాటు మా అందరికీ నమ్మకం ఉంది, ఏ నాయకుడికైనా కూడా కేవలం ఒక 5 సంవత్సరాలు సరిపోదు, ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా కూడా 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉంటారు. ఈ రాష్ట్రాన్ని విద్యారంగంలో, వైద్య రంగంలో, క్రీడారంగంలో, అభివృద్ధి రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. ఖచ్చితంగా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నట్టుగా 175కి 175 కొడతాం. ఎన్ని పీకేలు కలిసినా, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏమి చేసినా కూడా ఈ రాష్ట్రంలో సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే వస్తారు. 2009లో ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు నేనొక్కడే ఎట్లయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతానని వచ్చారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మామూలుగా చెప్తుంటారు, పందులు గుంపులుగా వస్తుంటాయి, సింహం మాత్రం సింగిల్గా వస్తుంటుంది అని చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభంజనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం లాగా 2024 ఎన్నికల్లో గర్జిస్తారు. ఖచ్చితంగా వచ్చే 40 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్పి చెప్తున్నాను. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి మద్దతుగా ఈరోజు మన అనంతపురం హెడ్ క్వార్టర్లో యువజన విభాగం తరఫున, అలాగే విద్యార్థి విభాగం తరఫున ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దీంట్లో 5 రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది గ్రామీణ స్థాయి నుంచి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి క్రీడాకారులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అలాగే వారందరూ కూడా పాల్గొని 26వ తారీఖు నుంచి జరిగే పోటీల్లో వారందరూ కూడా విజయం సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళందరూ మంచి ప్రైజెస్ గెలిచి వారి దీంట్లో పాల్గొనే దీంట్లో నైపుణ్యం కనబరచాలని, వారందరూ విజయం సాధించేలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు వారికి మద్దతుగా ప్రతి గ్రామం స్థాయిలో కూడా అందరూ సపోర్ట్గా ఉండి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వారికి విదేశీ విద్య కావచ్చు, ఇలాంటి క్రీడలు నిర్వహించడం మనం మునుపు ఎన్నడూ చూడలేదు. ఇలాంటివి ఇంకో ఎన్నో మరో కార్యక్రమాలు వారికి, ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఇంకా మంచి మంచి గొప్ప కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమానికి మన క్రీడా శాఖ మంత్రి రోజా గారు కావచ్చు, అక్క కావచ్చు, మన శాప్ చైర్మన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రమోషన్ చేయడం జరుగుతుంది. వారు కూడా ప్రత్యక్షంగా ఈ పోటీల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేలా కార్యరూపణ దాల్చడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ మీడియా మిత్రులు కూడా ఈ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని, రాష్ట్ర ఈ 45 రోజులు జరిగే కార్యక్రమాలు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగేలా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి యువత గురించి ఆలోచించలేదు. మరి మన ముఖ్యమంత్రి యువత గురించి ఆలోచించి ఆరోగ్యంగా, ఉత్సాహంగా యువత ఉంటేనే భారత ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని భావించి యువతకు కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా ఇటువంటివి ప్రోత్సహించలేదు. మరి దీనికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున, యువత తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై జగన్. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఒకే ఒక మాట ఆయన నోటెంబడి వస్తూ ఉండేది, నాన్నగారు చేసిన దానికన్నా
ఒక అడుగు ముందుకు వేసి వారికన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పినట్ట ప్రకారమే గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ సీఎం కప్ అని చెప్పేసి ఇదే విధంగా ప్రతి ఒక్క కాలేజీ విద్యార్థికి అవకాశం ఇచ్చి ఆ రోజు గేమ్స్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగును ముందుకు వేస్తూ గ్రామీణ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు అదేవిధంగా యువకులు ఎవరైతే క్రీడల్లో నైపుణ్యం పెట్టుకొని వారు గ్రామ స్థాయిలోనే పరిమితమయ్యారు అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క మాలుమూర ప్రాంతాల నుంచి తమ తమ సత్తాను చాటుకోండి, మీరు గ్రామ స్థాయికే పరిమితం కావద్దండి, ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందిస్తూ అదేవిధంగా ఇతర దేశాల చదువులకు వాళ్ళు సహకరించినట్లే స్పోర్ట్స్కు కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆడుదామనే కార్యక్రమం ద్వారా నైపుణ్యం కలిగినటువంటి యువకులను విద్యార్థులను జాతీయ క్రీడల్లో కనపరిచేందుకు ఈ కార్యక్రమం చుట్టడం జరిగింది. ఆయన ప్రారంభించిన తర్వాత ఇండియాలో జరిగేటువంటి ఐపీఎల్ దాంట్లో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ టీములు కూడా ఫ్రాంచైజీలు కూడా ఈ క్రీడల్లో నైపుణ్యం కనపరిచిన వారిని మా టీములకు అడాప్ట్ చేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. విద్యార్థుల్లారా, యువకుల్లారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం తరపున మేము కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ తమ తమ సత్తాను ఏదో చూపించుకోవాల్సిందిగా, ఈ కార్యక్రమంను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అంటే స్పోర్ట్స్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, మరి అదేవిధంగా షార్ట్ బాలు, అన్నీ ప్రతి ఒక్క క్రీడ ఉంది. ఎవరైతే దీంట్లో ఏ అనుభవం ఉండి గ్రామ స్థాయికే పరిమితం అయింటారు, కొందరు మండల స్థాయిలోనే ఉంటారు, వీళ్ళల్లో ప్రతిభ ఉన్న వీళ్ళకు పైకి పోయే అవకాశం ఉండదు. ఆ అవకాశం ఇవ్వడానికే జగన్ అన్న ఈరోజు ఆడుదామనే ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సచివాలయాల ద్వారా చేయించుకోవచ్చు, ప్రతి సచివాలయం ద్వారా, సచివాలయంలో ఉన్నటువంటి మా ప్రతి ఒక్క పల్లెలోనూ సచివాలయం ఉంది కాబట్టి ఆ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనవచ్చు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం విద్యార్థి విభాగం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు యువకులలో క్రీడాభివృద్ధి నైపుణ్యం పెంచాలని ఈ మహోత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులు మెరుగు వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని క్రీడల్లో కూడా ముందుండాలని ఇది ఒక ముఖ్య ఉద్దేశము, సీఎం గారు ఉద్దేశము. కావున దీనికోసం మన షాప్ చైర్మన్ బైరటి సిద్ధార్థ రెడ్డి గారు తెచ్చుకొని, విద్యార్థి భాగం పానుగుంట చైతన్య గారు ఎత్తనమి అందరి ఆధ్వర్యంలో ప్రభుత్వం కార్యక్రమాన్ని మా పార్టీ ఆధ్వర్యంలో మరింత ముందుకు తీసుకెళ్లి సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకుంటున్నాం.